అయ్యో ఫోన్ మర్చిపోయినట్టున్నా. పద్దు, అరే పద్దు, ఫోన్ తీసుకురారా, మర్చిపోయినా. ఇట్లా మర్చిపోతే ఎట్లా? ఏమోనే, మర్చిపోయినా. ఆవుగాని ఇలా జీతం పడుతుంది, ఎవరికి ఇయ్యకు. ఏ, నేను ఎవరికి ఇయనే. గట్లే ఎవరన్నా అడుగుతారు, ఇచ్చేవు. ఏ, నేను ఇయ్యనే, ఇయ్య. సరే గాని ఏమన్నా తినేటివి తీసుకురావా. ఏ, ఎందుకే పైసలు దండగా, ఇంట్లో చేయరాదు, నువ్వు చేస్తే మంచిగా ఉంటాయి. కనీసం మల్లెపూలన్నా తీసుకురా కదా. మల్లెపూల నువ్వు చెప్పినావుగా, తెత్తతి. అమాయకుడు, ఎప్పుడు మారుతాడో ఏమో. అరే సాయిగా, ఉడకబెట్టిన కోడిగుళ్ళు తింటే పాలు తాగితే బలం అవుతుంది అంటారు, నిజమేనారా? అవధం గారా? నిజమేరా, అవధం ఎందుకురా? మరి నేను 4 కప్పుల పాలు అయినా 4 గుడ్లు తిన్నా, అడ్డ ఉన్న గోడని ఎంత నూకినా పోలేరా. అదే 4 బీర్లు తాగినా అడ్డ ఉన్న గోడ. అబ్బా, దానంత అదే జరిగిందిరా. చాలు, సాయంత్రం అయింది, ఈ పూట ఎట్లా కడుచురా. మరి ఎట్లరా? అగో అత్తుర్రా, మన ఆపద బాంధవుడు అత్తుండు. అవురా, ఈ ఊరు సాధ్యమొత్తం అత్తుండ్రా. నమస్తే అన్న. నమస్తేరా, ఇక్కడేం చేస్తుర్రా? కానిస్టేబుల్ జాబ్లు వాడాయి కదా, అందుకే ఎక్సర్సైజ్ చేస్తున్నా. అవునే అన్న, ఇలా లేట్ అయింది, ఇలా జీతం పడ్డదా, అందుకే లేట్ అయింది. అన్నా, నీకు ఈ బండి సూట్ కాలేదే. ఈ బండికి ఏమైందిరా, ఇది నా లక్ష్మిరా. కావచ్చు కానీ నీ పర్సనాలిటీకి బుల్లెట్ అయితే సూపర్ ఉంటుంది. అవునన్నా, నువ్వు బుల్లెట్ మీద పోతా ఉంటే హీరో లెక్కుంటావే. అంతేనంటవారా? నీకేం తక్కువ అన్నా. అయితే మా పద్దెనిమిదికి కొంటారా? అవుగానన్నా, 1,000 రూపాయలు బాకీయేవానే ఉన్నాయని చెప్తి. ఏహే, నా దగ్గర లేవురా. అబ్బా అన్నా, లేవంటే ఎట్టనే, ఇప్పుడే జీతం పడదంటే కానీ. అబ్బా పడ్డాయి కానీ పద్దు లెక్క అడుగుతుందిరా, మంచిగా ఉండదు. మొన్న ఇచ్చినప్పుడు అన్న టైం కన్నా ముందు ఇయ్యలేదా అని ఇచ్చినావు కానీ. మరి ఇంకేందన్నా, మీ వాడేనే ఏమైనా పరేవాడా? అర్జెంట్ పని ఉందన్నా, లేకపోతే అడగపోతేనే. సరే. ఇగో తీసుకో, మళ్ళీ ఇవ్వాలి మరి. ఏ ఇస్తా అన్నా, థ్యాంక్స్ అన్నా. 1,000 బాయ్, మళ్ళీ లుల్లి పెడతాదో. ఇగో ఫుల్ తెచ్చింది. ఆవుగానే ఇలా జీతం వస్తుంది కదా, ఏది? ఆవు వచ్చిందే, జీతం వచ్చింది. ఇగో తీసుకో. ఆగో, 1,000 రూపాయలు తక్కువ వస్తున్నాయి. అది అది ఆ సాయిగాడు ఏదో పని ఉందంటే ఇచ్చిందే. ఏ, మళ్ళీ ఇస్తా అన్నాడు. ఇస్తా అనకపోతే ఇయ్యా అంటారా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పైసలు ఎవరికి ఇయ్యద్దని. తీసుకునేటప్పుడు మంచిగానే ఉంటారు, ఇచ్చేటప్పుడే. ఏ, ఆడ అట్లాంటాడు కాదే. ఆయన ఎట్లాంటాడో నాకు మా తెలుసు, నీ అమాయకత్వాన్ని వాడుకుని వాళ్ళు పైసలు అడుగుతారు. ఏ, నువ్వు పిస్స పిసరకే, నేను పిసోళ్ళకి కనిపిస్తానా? మరి ఇంకా తినడానికి ఏమన్నా ఇమ్మంటే ఏమో అయినట్టు చేస్తేవి, అట్టట్టుగానే గైనకు పైసలు ఇస్తేవి, అవి అత్తయా? ఏ, ఎందుకు ఇడు, ఇత్తడు, వాని గురించి నీకు తెలియదు కావచ్చు, వాడు మంచోడే. తీసుకునేటప్పుడు అందరు మంచిగానే కనబడతారు. ఏ వర్రకే, పోయి పోయి అత్తే ఏం లొల్లి మొదలు చేసినావు. నీకు మంచి చెప్తే లొల్లి లెక్కనిపిస్తాందా? సరే నీ ఇష్టం, ఎట్లనైనా చేసుకో. అయ్యో అట్టట్టుగానే అలుగుతుంది ఇది. అరే సాయిగా, తవ్వలు ఎందుకు కనబడ్డావురా? సరే కనబడ్డావు, కనబడితే పైసలు ఎందుకు అడిగినవరా? అడిగితే అడిగినావు, అడిగితే నా బుద్ధి ఏడబోయింది. చిచి, అంతా నాది తప్పు, ఇంకోసారి అట్లా చేయొద్దు. పద్దు సారీరా, తప్పైంది, తిందాంరా. పో, నేను రాను. పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ జోలికి నేను రాను. తప్పైందన్నా కదా, ఇంకోసారి అట్లా చెయ్యా, రారా తిందాం, నీ దండం పెడతా. సరే తిన్నాడు. నువ్వు అట్లా అమాయకంగా స్వాతిముత్యం లాగుంటే నడవది, నువ్వు మారాలే. నువ్వు అట్లుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. నాకు మంచిగా అనిపిస్తలేదే, మారతానే, మారతా. నువ్వు అట్లుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. నువ్వు మారాలే. నువ్వు అట్లుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు.
సినిమా మంచిగుంది కదా. అవునే మంచిగుంది. చూసినవా సినిమా చూసొచ్చే వరకు ఎంత లేట్ అయిందో? అక్కడే ఏదైనా హోటల్లో తినస్తే మంచిగుంది. ఏమైంది చెప్పడం వంట చేస్తా? ఎంతసేపు హోటల్లో తింటే నీ పానం ఖరాబ్ అవుతుంది. అంటే నీ పానం ఖరాబ్ కాదా? నా పానం కంటే నీ పానమే ముఖ్యం. అబ్బో అవునా? వండుతదా ఎంతసేపు? సరే నడు. కొంచెం సేపు 5 నిమిషాలలో అయిపోతుంది. అవునారా పద్దు. ఆవుగని సినిమా హాల్లో చూసినావా? ఊరగాన్లు కాలేజీ కని చెప్పి కాలేజీ ఎగబెట్టి జెంటల్ జెంటల్గా వచ్చి సినిమా చూస్తారు. అవునే, నేను ఆ వయసులో ఎవరన్నా ఆడోళ్ళు మా ఇంటికి వస్తే మా ఎమ్మనకాల జాక్కునేవాళ్ళు. మరి ఇప్పుడు నీ వెనక జాక్కుంటా? అంతలేత్తి. మరెంతుంది? సరే గాని పెళ్ళంటే భయపడేటోడుగా. ఆడోళ్ళు అంటేనే భయపడేటోడిని, పెళ్ళంటే భయం ఉండదా? మరి ఇప్పుడు మా అమ్మ లెక్క ప్రేమగా చూస్తావు, నాకిప్పుడు భయం ఎందుకు బంగారం? సరే గాని అన్నం అయింది, చేతులు కడకచ్చుకోపో, అన్నం తింది. సరే. ఏంద్రో కొత్త పనులు చూసుకుంటే బాగా నవ్వుతుంది. ఏం లేదన్నా. జోక్ భలే ఉందిరా. నాకు చెప్పురా, నేను నవ్వుతా? లేదన్నా. ఏం లేదు. ఏం లేకుంటే ఎందుకు నవ్వుతుండ్రా? ఏ అది కాదు చెప్పేది. నువ్వు ఇద్దరు లవర్స్ పార్క్ లో కూర్చుంటారు. అయితే ప్రియురాలు ప్రియంతోడు అంటది, ఈ రోజు నాకు నువ్వు నిజం చెప్పాలని. దానికి ప్రియుడు ఏంటిది అంటాడు. ప్రియురాలు ఏమంటది అంటే తప్పకుండా నిజమే చెప్పాలంటది. అప్పుడు ప్రియుడు ప్రేమగా ఏ విసిగించక చెప్పు అని అంటాడు. అప్పుడు ప్రియురాలు ఏమంటదో తెలుసా? ఏమంటదిరా? చెప్తాగు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అబద్ధం ఆడకుండా చెప్పు అంటది. దానికి ప్రియుడు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ తన దగ్గరున్న ఫోన్ చూపిస్తూ, నేను ఈ ఫోన్ అయితే నువ్వు సిమ్ కార్డు అంటాడు. సిమ్ లేకపోతే ఫోన్ నడవదు కదా, గట్లన్నట్టు. మరి దానికి ప్రియురాలు ఏమన్నదిరా? థ్యాంక్ యూ, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని నేను అనుకోలేదు. నేను చాలా అదృష్టవంతురాలి, ఐఎమ్ సో హ్యాపీ అంటదిరా. దానికే నవ్వెందుకు వచ్చిందిరా? మరి అదే చెప్పేదా కాదు. అయితే ప్రియురాలు పోయినాక ప్రియుడు, ఓసి పిచ్చిదానా, ఇది డియల్ సిమ్ ఫోన్ అంటాడు. అవునా? అరే నమస్తే రా రా. నమస్తే రా. అందరు నవ్వుకుంటారు. ఏం లేదు, సీన్ గారు ఒక ఫోన్ కొన్నాడు, దాని జోకులు చూసుకుంటే నవ్వుతుండు. అవునారా? ఎంత అయిందిరా? 18,000 అయిందిరా. ఈఎంఐ కొన్నవారా? ఏహే ఏ అమ్మాయి కొనలేదురా, నాకోసం కొనుక్కున్నా. మాసాలతి. అరే ఇంక దావత్ ఇద్దాం అంటే పైసలు లేవు కదరా? పైసలు ఉన్నాయా నీ దగ్గర? ఏమన్నా నా దగ్గర ఎక్కడిరా, మొన్ననే దీనికి పెట్టిన ఫోన్కి. అగో మన సాతిమూర్తి వాడిని అత్తుండ్రా. అరే నిజమేరా, నీ అన్న పొద్దుగడుతుంది రారా. పారా పారి, ఆపుదా పారి. అన్న నమస్తే. నమస్తే తమ్మి. నమస్తే. ఏంద్రు ఇవాళ ఎడవలేదా? ఇక్కడున్నారేంద్రా? ఎండలేంద్రా, గాడ కూస్తున్నారు. ఏం లేదన్న, వేరే ఊరు నుంచి దోస్త వచ్చిండు, ఆడ కూర్చున్నావన్న. అబ్బా అన్న, ఈ గడ్డంలో సేమ్ రవితేజ లెక్కనే ఉన్నావు. అవునారా, ఈడు మునగ చెట్టు ఎక్కిస్తుండు. అబ్బో గాలిగోడు డాపు, సంగతి ఏందో చెప్పురా. అబ్బా చిన్న అవసరం పడ్డదే, 500 పాత అవి ఇవి కల్పించేస్తా. వెనకటికొకడు అసలుది లేదు కానీ అరలో మనసం ఏమన్నాడట, పని పాట లేదు మీకు, పైసలు ఎట్టిస్తారా? ఏదో రకంగా ఇస్తా గానీ శోభతల ముందడు ఇద్దే. అరే ఏదైనా పని చేసుకుంటే ఏంద్రా, సిగ్గనిపిత్తలేదరా నీకు? అరే చిన్నబాబు నిన్ను మార్కెట్లో పెట్టి ఎన్ని రోజులైందిరా, ఒక్కళ్ళని అత్తున్నారా నిన్ను చూడటానికి? నాకే సిగ్గనిపిత్తందిరా మావుడని చెప్పుకోవడానికి. ఇప్పటికైనా మార్రా, ఈ పిస్స శోభతలు పట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతావు? ఇంకొకసారి మాత్రం నన్ను పైసలు అడగకు, ఇంకోసారి అడిగితే తోలు వలుగుతుంది. చిన్నబాబుకి చెప్పినానుకో, లొల్లి పెద్దగా అవుతుందిరా. జరగండి, తవ్వ కడమండకండి. ఓ కథ పెట్టినారు, పని పాట లేదు, పోరగాల. ఏందిరా మీ అన్న గంత దెబ్బ కొట్టిండు. అరే అంటే అన్నాడు గాని చూపుతుల ముందడు ఇజ్జెత్తిస్తాడారా? అరే నేను పిచ్చోన్ లెక్క కనబడుతున్నారా? నేను కొట్టే దెబ్బకి ఆ స్వాతిముత్యం గాని మైండ్ బ్లాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోవాలి. కొడతావేంద్రా? చెప్పా, చేసి చూపిస్తా. వదినే, ఓ వదినే, దూపాయితుంది కొంచెం మంచి లేవా? ఎటుపోయింది రోయ్? ఏ టోలేకి ఇక్కడ క్రికెట్ ఆడిన ఇవ్వదాక. సరే తెత్తాగు. అరే ఇప్పుడు చూడరా నా దెబ్బ ఎట్లా కొడతాను. అది నిన్ను కొడతావా? ఇగో అండ్రి.
అవుగాని అదినే అన్నను హీరో లెక్క తయారు చేసినావు కదా. నేను ఇంకా టక్కేసుకోమంటున్నా, వేసుకుంటూనే లేడో. అవుగాని అదినే నిన్న అన్న చీర తీసుకున్నది మీ మ్యారేజ్ డేకా? చీరనా? నువ్వెక్కడ చూసినావోయ్? చీరల దుకాణంలో మంచి కంచి పట్టు చీర తీసుకున్నాడు. ఫోన్లో మాట్లాడుతుండు, నీతోటి కాదా? నాకు చేయలేదోయ్. అవుగాని ఎన్నింటికి? నీకెందుకురా, అన్ని విషయాలు చెప్తావు. ఇంకెక్కడే పని లేదు, మనం క్రికెట్ ఆడుకుందాం. ఇగో అదని ఎందుకైనా మంచిది అదని అన్న ఫోన్ ఒకసారి అయితే చెక్ చేయి. అసలు నీ ప్లాన్ ఏందిరా? అరే నీ ఫోన్లో కొత్త సిమ్ తీసుకున్నావారా? తీసుకున్నా. ఆ నెంబర్ ఎవరికైనా తెలుసారా? తెలియదు. అయితే ఒకసారి ఫోన్ ఏం చేస్తావురా? ఫొటోస్ పంపుతా వాట్సాప్లో. మిస్డ్ కాల్ ఇస్తా నీ సెల్తోని. అన్న వదిన ఒక కాడ కూసున్నప్పుడు ఆడగొంతులాగా ఫోన్ చేసి మాట్లాడతా. అరే తప్పురా, అన్న సంవత్సరం సంకనాకిపోద్దిరా. పోనీ సంకనాకిపోని, సోపుతోళ్ళ ముందట నా ఇజ్జత్తి ఇస్తాడురా. పోనీ ఏంద్రా పద్దు, ఏదో బీరుపై కూర్చున్నా. చీరేది? చీరనా? ఏం చీర? కాదు కాదు, ఒకసారి నీ ఫోని. ఫోనా? ఇగో తీసుకో. ఏందని అనుమానం? ఆగో, దీనికి ఏమో డౌట్ వచ్చినట్టుంది. ఆగో, ఈ ఫొటోస్ ఎవరి? ఫొటోసా? నాకేమెరక? నీకేమెరకన్నా? నీకు ఎరకలేంది, ఇండ్ ఎట్లొచ్చినాయి మరి? ఏ పిస పిస మాట్లాడకే, అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. ఇగో ఆ నంబర్ నుంచే ఫోన్ వస్తుంది, నీ లవరే కావచ్చు, మాట్లాడు. నాకే లవర్ లేదు, నువ్వే మాట్లాడు. హలో డార్లింగ్, ఇదే మంచిది. ఎవ్వతివే నువ్వు? రాంగ్ నెంబర్ కావచ్చు కదా. ఆహా, ఎన్ని కథలు చెప్పినావు. అయినా నీ తప్పు కాదు, నీ పెంపకం. నీ అయ్యమ్మ మంచోళ్ళు అయితే మంచుకుండు, వాళ్ళు లంగలు దొంగలు. ఏయ్ నన్నంటే అన్నావు గానీ మా వాళ్ళ ననకే మంచిగుండది. నువ్వు మంచోనివే, నీదో కథ నీదో లెక్క. నీ ఏందే బాగొరుతున్నావు, నీ సంగతి చెప్తాడు. దాన్నే తీసుకొచ్చుకో, దాంతో ఉండు, నేను పోతున్నా. అయ్యో వీడెందో పన్నడు. అక్క వచ్చినవా అని, బావ పిల్లలంతా మంచిగున్నారా అని. మంచిగానే ఉన్నారు తమ్మి. ఏంద్రా తమ్మి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసినావు నాకు. ఏంద్రంత దివాళ తీసినావు, పానం మంచిగా లేదా? అగో మరదలు లేనట్టున్నది, ఎడిపోయింది. అవునే అక్క, నిజమే, మనాదికి మందు లేదంటారే. ఇంతకేం కట్టం వచ్చిరా తమ్మి నీకు? చెప్పుకుంటే సగం కట్టం తీరుద్ది అంటారే, చెప్పుకోవడానికి నిన్ను పిలిచిందే. చెప్పురా మరి. అబ్బా అక్క, నా పిల్లం ఏదో అనుమానం పెట్టుకొని ఇంట్లోకి తీసుకుపోయి వీర కొట్టుడు కొట్టింది. అబ్బా అయ్యో తమ్మి, నిజమారా? ఏమనుమానంరా? ఏ గా సెల్లు ఎవరో బొమ్మలు పంపిర్రే. అబ్బా ఎవలేరా, ఆడోలేయా? ఛీ, నా గురించి నీకు తెలియదా అని. ఇంత దానికే కొట్టిందారా, దెబ్బలు ఎడెడ దాకినాయి. అక్క ఎక్కడ ట్రైనింగ్ తీసుకుందో ఏమో గాని ఒక్క దెబ్బ కనిపించకుండా సావా కొట్టుడు కొట్టింది. తల్లిగారిల్లు దగ్గరున్నదాని ఊకే పోతుంది అది. ఆగు, నేను ఫోన్ చేస్తానికి. అవును చేయవే. హలో ఎక్కడున్నావే? నేను మీ ఇంటికి వచ్చినారా? వదినే ఎప్పుడు వచ్చినావు, మంచిగా ఉన్నారా? ఆ ఏమోతి, ఉండే తిరుగున్నా. మా తమ్ముని ఎందుకు కొట్టినావు? చెప్పలేదా నీకు? ఏం తెలవని మా తమ్ముని పట్టుకొని చింతపాటు కొట్టినట్టు కొట్టావు. నీ చేతులు ఇరిగిపోను. మాటలు మంచిగా రాని, మీ తమ్ముడేం తక్కువడు కాదు. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి వేరే. నీకు ఎరికేనా? ఏందే ఎక్కువ మాట్లాడతానో, ఎడ్డి ముఖదానా? ఏయ్ మంచిగా మాట్లాడే, కళ్ళుకుండ ముఖందానా? అసలు నేను చీర కొన్న విషయం ఎవరు చెప్పారు చెప్పే? మీ తమ్ముడు సాయి, వేరే వాళ్ళు చెప్తే నేనెందుకు నమ్ముతా? అక్క మనకి ఫోన్ చేయవే రమ్మని. అక్క ఎప్పుడు వచ్చినవే? ఏంద్రా సాయిగా ఈ లొల్లి, చెప్పు చీర ఎక్కడ కొన్నాడో చెప్పు. అది అది నేను చూడలేదు. నువ్వు నాకు చెప్పింది చెప్పు. నేను చేసింది తప్పే, పైసలు లేకుంటే లేవని చెప్పాలి. సోపతగాల ముందట నా ఇజ్జత్ ఇస్తాడా మరి? అరే నేను చెప్పింది నీ మంచికే గారా? ఏంది
అన్న మీద చాడలు చెప్పి మా సంసారంలో నిప్పులు వస్తావు. ఆవుని సంగతి చెప్తా. ఏందో చెప్పేది, నేనేం చెప్తాను నువ్వు అది నమ్ముడేనా? అరే తల్లి లాంటి వదిన అన్ని మాట్లాడవా, నీ తోలు వలుగుతుంది. అబ్బో నీకు దొరుకుతానా తోలియడానికి? చూసిండ్రా ఇలా వాడు, రేపు ఇంకో గోచిగాడు. వాన్వీర్ మాటలు పట్టుకొని సంసారం నాశనం చేసుకోకుండ్రి, ఇద్దరు మంచి కలిసి ఉండుండ్రి. అయ్యో అనవసరంగా మంది మాటలు పట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టినా, నన్ను క్షమించుండ్రి. అబ్బా నీ క్షమించిన వాడు గాను, అవన్నీ తర్వాత గానీ ఏ నీళ్ళు పెట్టుకోవే, దెబ్బలు కాపుకోవాలి. తిన్నావురా? అవునే.